అవును కీర్తి అదే అమ్మాయి అది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్స్ ఐ ఎవర్ వర్క్డ్ ఆన్ అదేంటంటే రకరకాల కిడ్స్ ఇండియా నుంచి స్కూల్స్ నుంచి తీసుకొచ్చి ఈ రూరల్ ఏరియాకి తెస్తారు ఇప్పుడు మనం ఈ సిటీస్ లో పెరిగి నేను కూడా ఒక విధంగా స్పాయిల్డ్ అనే నేను చెప్తాను నాలో కూడా ఫ్లాస్ ఉన్నాయి ఫర్ షూర్ నేను చెప్తాను అది సో ఈ కిడ్స్ పెద్ద పెద్ద స్కూల్స్ మామూలు స్కూల్స్ నుంచి వచ్చి రూరల్ ఏరియాస్లో నేచర్ తోటి బాండ్ అయ్యి ఆర్ట్లో ఇమర్స్ అవుతారు సో అక్కడ వాళ్ళకి చాలా డ్యాన్స్ సంగీతమే కాకుండా ప్రకృతిలో వితౌట్ టెక్నాలజీ ఉంటారు వారం పాటు దట్స్ నైస్ ఇప్పటికీ ఉందా ఇప్పటికీ ఉందండి ఆ ప్రాజెక్ట్ దాని పేరు మర్చిపోయాను కానీ అలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను దానికి ఆ ప్రాజెక్ట్ కి నాకు ఏమీ పే చేయకపోయినా నేను చేసేదాన్ని ఎందుకంటే దట్ ఈస్ మై ప్యాషన్ టు ట్రూలీ ఇన్స్పైర్ ద నెక్స్ట్ జనరేషన్స్ టు టేక్ అప్ ఆర్ట్ ఇన్ ఇఫ్ నాట్ ఫుల్ టైమ్ ఎట్లీస్ట్ యాజ్ అ డెడికేటెడ్ హాబీ ఇప్పుడు మెడిటేషన్ చేసినట్టు ఎట్లీస్ట్ రోజుకు కాసేపు డ్యాన్స్ శాస్త్రీయ సంగీతం చేస్తే మనసు వేరేగానే ఉంటుంది నిన్న నేను 4 గంటలు డ్యాన్స్ చేసా స్ట్రెస్లో ఎందుకు స్ట్రెస్ నాకు జనవరి 15 పర్ఫార్మెన్స్ ఉంది దానికి పిలుపులు నేనే ఇన్విటేషన్ కార్డ్ నేనే డిజైన్ చేసుకుంటున్నాను అన్ని నేనే చేసుకుంటున్నాను సో ఇది చేసుకుంటూ నేను పర్ఫార్మెన్స్కి ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి ఆ స్ట్రెస్ ఇలా పెట్టేసి నేను ఇప్పుడు డ్యాన్స్ చేస్తాను 4 గంటలు చెవట వచ్చి డ్యాన్స్ చేసినప్పుడు ఆ ఫీలింగే వేరు నేను ఆ మ్యూజిక్ వింటూ ఒక రీజన్ ఉందండి ఆ శృతిలో ఆ రాగం ఎందుకుంది నాదం ఎందుకున్నది ఒక రీజన్ ఉంది సో ఆ ఈ నాదమే దేవుడు అంటారు కదా దిస్ ఎనర్జీ దీస్ వైబ్రేషన్స్ ఆర్ ఇప్పుడు సైంటిస్ట్ కూడా మన లోపల అన్ని మైక్రోస్కోప్ లో చూస్తే చివరికి ఎనర్జీ అనే అంటారు అవును ఆ నాదం తోటి దగ్గర అవడమే కళ గోల్ అండ్ ఎయిమ్ అది నా ఫీలింగ్ సో ఐ థింక్ మన దేశం ఎప్పుడు బాగుపడుతుందంటే ప్రతి ఇంట్లో నృత్యం కానీ సంగీతం కానీ అలా మ్రోగుతూ ఉన్నప్పుడే మన దేశం బాగుపడుతుంది నా వే ఆఫ్ థింకింగ్ అది కానీ మీకు కూడా బ్యాడ్ కామెంట్స్ ఇస్తారా వస్తాయా నిజంగా ఎందుకు రావు ప్రతి వాడికి మన లైఫ్ లో నేను కూడా చూసాను వాడిని ఎందుకు అనడం నా లైఫ్ లో నేనేం చేశానో నేను చెప్తాను ఎప్పుడైతే నా లైఫ్ నాకు నచ్చదో నా మీద నాకు నేనేంటి పనికిరాని దద్దమ్మలా ఇలా ఉన్నానని నా మీద నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చిందనుకో నేను అది సాల్వ్ చేసుకోకుండా మెడిటేషన్ చేసి జర్నలింగ్ చేయకుండా ఒక మెచ్యూర్ అడల్ట్ కింద నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకున్నప్పుడు ఇంకోటి వాడి మీద కోపం చూపించేస్తాం ఈ పనికిరాని దద్దమ్మలు నేను నచ్చక కామెంట్లు పెట్టట్లేదు వాడి జీతం మీద వాడికి అసహ్యం వేసి వాడు బంగాళదుంప వాడు మంచం మీద ఇలా పడుక్కొని ఉంటాడు వాడికేంటి కామెంట్ వేయడానికి అవును వాడు ఫోన్ పట్టుకొని ఇలా బంగాళదుంపలా పడుకున్న వాడికి వాడికి ప్రాబ్లం ఉండదండి బంగాళదుంప ఎక్కడి నుంచి వచ్చింది అంటే కౌచ్ పొటాటో అంటారు కదా ఇంగ్లీష్ లో దానికి డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తున్నా రైట్ సో బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నిజానికి వాళ్ళ సంగీత జ్ఞానం ఉండదు సంగీత జ్ఞానం ఏంటి 2+2 అంటే ఆలోచిస్తాడు వాడు లేకుండానే ఒక మెసేజ్ పెట్టేస్తారు వీళ్ళే అండి వాళ్ళ జీతం మీద వాళ్ళకే విరక్తి కలిగి వాళ్ళ ఆ ఇమోషన్స్ తోటి ఏం చేయాలో తెలియక వేరే వాళ్ళ మీద చూపించుకుంటారు ఆ ఫ్రస్ట్రేషన్ వాడు ముందు థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి వాడు డిప్రెషన్ కి మనమే చూపించుకోవడం కాదు వాడి తెలివితేటలు కానీ దేశం కానీ దేశం అక్కడ మీకు పేరెంట్స్ కూడా దగ్గర లేరు బ్రదర్ కూడా వేరే చోటు ఉంటున్నారు మీరు ఒక్కరే ఉంటున్నారు మీ వర్క్స్ మీ స్కెడ్యూల్ చూసిన తర్వాత నాకు అనిపించింది పర్సనలీ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర కొంతమంది టీమ్ వర్క్ చేస్తున్నారు మీతో కొంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు సో వీళ్ళందరికీ మరి ఇవ్వాల్సిన జీతభత్యాలు ఇవన్నీ కూడా కొంచెం బడ్డనే కదా యాక్చువల్గా మంచి ప్రశ్న అడిగారు నన్ను చాలా మంది నేను ఇచ్చే జీతాలు వీళ్ళందరికీ ఇచ్చే డబ్బులు చూస్తే
ఫస్ట్ రిచ్ అని బయట వాళ్ళు అంటున్నా, వీళ్ళకి తెలుసు నేను ఎలాంటి ఫైనాన్షియల్ స్టేటస్ నుంచి వస్తున్నానో వీళ్ళకి తెలుసు. బయట వాళ్ళు చూసినప్పుడు నేను ఇన్ని ప్రదర్శనలు ఎప్పుడు లైవ్ మ్యూజిక్తో చేయటం, స్కూల్ పెట్టేసినందువలన నేను చాలా డబ్బున్నదాన్ని అనుకుంటారు. నేను ఒక సూక్తితోటి నేను ముందుకు వెళ్తాను, మనం ఎంత వెనక్కిస్తామో సంఘానికన్నా మన చుట్టూ ఉన్న మనుషుల కన్నా మనకంత దేవుడు ఇస్తాడు. నేను ఎప్పుడు అదే నమ్ముకుంటా. ఇప్పుడు నేను ఇదంతా ఇచ్చినందుకు నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో వెళ్ళొచ్చు, కానీ నేను ఎప్పుడు నేను ఇచ్చినందువలన నేను ఎప్పుడు నేను చాలా అబండెన్స్. లక్ష్మీదేవి ఇంకా నా ఇంటికి రావడమే చూసాను. మనం ఎప్పుడు నాకు డబ్బు కావాలి డబ్బు కావాలంటే డబ్బు మన నుంచి అంత దూరం పరిగెడుతుంది. మనం ఎప్పుడు నేను ఇంకో మనిషికి ఉపయోగపడాలి, ఇంకో మనిషి జీవితం నేను బాగు చేయాలి, లేకపోతే నేను వాడి స్థానం, నేను ఇలా ఆలోచిద్దాం, ఇంత మదర్ టెరేసాలాగా ఆలోచించద్దు. ఓకే, బేసిక్గా ఆలోచిద్దాం. నేనే ఎంప్లాయీ, ఒక బాస్ నన్ను నాకు అండర్ పేజ్, నాకు సరిగ్గా జీతం ఇవ్వకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటే నేను ఎలా ఫీల్ అవుతాను? దట్ ఈస్ కాల్డ్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్స్ షూస్.